करोना कारणంగా పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన వైద్య సేవలు పునఃప్రారంభమవుతున్నాయి। करोना ప్రబలుతున్న నేపథ్యంలో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సేవలు పెద్దపల్లికి తరలించి కేవలం కోవిడ్ ప్రసూతి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు। అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రోజురోజుకు కరోనా కేసులు తగ్గడంతో వైద్య సేవలు పునఃప్రారంభిస్తున్నారు। ఇందులో భాగంగా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సేవలు తిరిగి ప్రారంభించామన్నారు డాక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్। ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కేవలం సుల్తానాబాద్ మండలానికే కాకుండా చుట్టుపక్కల మండలాలైన కాలవ శ్రీరాంపూర్, వదిల, పోతికపల్లి, ఎలిగేడ్, జోలపల్లి మండలాలకు గుండెకాయ లాంటిది। ఎవరికి ఏ ఆపద వచ్చినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ ఆసుపత్రికి వస్తారు। కరోనా ముందు ఈ ఆసుపత్రిలో ప్రసవాలు చాలా జరిగేవి। అయితే కరోనా కేసులు పెరిగిపోవడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రసవాలు పెద్దపల్లికి మార్చారు। దీంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఇక్కడ వైద్యులు జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తిరిగి సాధారణ ప్రసవాలకు అనుమతిచ్చారు। శనివారం రాత్రి ఓ మహిళ ప్రసవించినట్టుగా వైద్యులు తెలిపారు। ఈ సందర్భంగా వైద్యులు శ్రీనివాస్ శ్రీరామ్ మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో మన ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు ప్రారంభించామని, ప్రసూతి వైద్యులు అందుబాటులో ఉంటారని, నిన్న సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఓ మహిళ సాధారణ ప్రసవం అయిందని, నేడు పిల్లల డాక్టర్ వచ్చి పరీక్షించాడని, సాధారణ ప్రసవాలు ప్రారంభం కావడంతో పిల్లల వైద్యులు అందుబాటులో ఉంటారని, ఇక నుంచి పాత పద్ధతిలో ఆసుపత్రి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో పిల్లల వైద్యులు ఉదయ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు। పెద్దపల్లి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం మన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ ఏతర మెటర్నిటీ సర్వీసులు, మాతృత్వ సర్వీసులు తిరిగి పునఃప్రారంభించబడ్డాయి। నిన్న సాయంత్రం సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఒక మహిళ సుఖప్రసవం పొందడం జరిగింది। అందులో భాగంగా పిల్లల డాక్టర్ని ఈరోజు నవజాత శిశువును పరీక్షించడానికి తీసుకొచ్చి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంలో మండల మరియు పరిసరం మండల గర్భిణీలకు మా యొక్క మనవి ఏమంటే ప్రతి నెలవారీ పరీక్షలు వారు సుల్తానాబాద్ ఆసుపత్రిలో ఉన్నటువంటి డీజో గారి చెప్పింది, తద్వారా వారికి ఏ విధమైన పద్ధతిలో ప్రసవము సూచించబడుతుందో ఆ విధంగా నార్మల్ కానివ్వండి, ఆపరేషన్ కానివ్వండి, ఇచ్చట చేయించుకోవాలని మా మనవి। ఇందుకు మన ఆసుపత్రిలో స్కానింగ్ యంత్రం ఉంది, రక్త పరీక్షలు చేయబడును, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ మందుల కొరత లేకుండా రక్త పరీక్షలు, స్కానింగ్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సేవలను ఖచ్చితంగా ఉపయోగించుకోగలరని